टीएसपीएससी पेपर लीकेज पै विपक्षाल निरसनलु कंटिन्यू अवुतुन्नायि। पेपर लीकेज पै सरकार तीर्पुनु निरसिस्तू आंदोलनकु दिगारु वैएस शर्मिल। टीएसपीएससी आफीस मुंदु बैठाइंचारु। पेपर लीक बाधुलपै कठिन चर्यलु तीसुकोवालनि डिमांड चेशारु। ఆఫీసులోకి వెళ్ళేందుకు యత్నించడంతో షర్మిలతో పాటు కార్యకర్తలను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు। అయితే పేపర్ లీకేజ్ నిందితులకు సర్కార్ అండగా ఉంటుందన్నారు వైఎస్ షర్మిల। టీఎస్పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు। టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై త్వరలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్। జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన ఆయన టీఎస్పీఎస్సీ నిందితులపై కేసులు పెడితే కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదన్నారు। పేపర్ లీక్ తో విద్యార్థులు రగిలిపోతున్నారన్నారు। బోర్డు సభ్యులు తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి సిట్ ముందు లొంగిపోవాలన్నారు। సీబీఐ విచారణకు అనుమతించకపోవడం అన్న విషయం గురించి మరి గ్రామ గ్రామాన కూడా బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలను చేతనవంతం చేయబోతున్నది। ఆ పోరాటంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు అదే విధంగా సభ్యులందరిని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది। అదే విధంగా మరి త్వరలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాం। టీఎస్పీఎస్సీ ఉద్యోగులే పేపర్ లీకేజ్ చేసి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్। ప్రభుత్వంపై నిరుద్యోగులకు నమ్మకం పోయిందన్నారు। హుజూర్ నగర్ లో పర్యటించిన ఆయన విచారణను సీబీఐకి అప్పగించాలన్నారు। టీఎస్పీఎస్సీ పని విధానంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు। ఎగ్జామ్స్ కొత్త షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు। టీఎస్పీఎస్సీ పై నమ్మకం కలగాలంటే మనం కోరిన విధంగా సీబీఐ చేత కేసును సీబీఐ కప్పజెప్పాలి। చైర్మన్ ను సెక్రటరీని తొలగించి కొత్త వారిని నియమించాలి। ఇప్పుడు ఉన్న టీఎస్పీఎస్సీ పని విధానంపై సమగ్రంగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ల సాధన చాలా అవసరం। టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై నిరసనలతో కాకతీయ వర్సిటీలో జాక్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। పోతన వివేకానంద హాస్టల్స్ నుంచి కేయూ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్ తో పాటు 12 మంది విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు। పోలీసుల తీరుపై స్టూడెంట్స్ లీడర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। జనార్దన్ రెడ్డి పైన ఎందుకు కేసు నమోదు చేయలేదు? టీఎస్పీఎస్ కంపెనీని ఎందుకు రద్దు చేయలేదు? ఇవి సమాధానం చెప్పలేని ఈ ప్రభుత్వము, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు గాని, ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు గాని విద్యార్థులకు కూడా నిర్బంధాలకు గురిచేయడం సమంజసం కాదు। మరోవైపు అరెస్ట్ చేసేది విద్యార్థులను కాదు, టీఎస్పీఎస్సీ చైర్మన్ బోర్డు మెంబర్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఓయూ బహుజన విద్యార్థి సంఘం నేతలు। కేయూ విద్యార్థుల అరెస్టుకు వ్యతిరేకంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు నిరసన తెలిపారు। పేపర్స్ లీకేజ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు బహుజన విద్యార్థి సంఘం నేతలు।